నాకేం బాధ కలిగించేటువంటి పరిస్థితి లేదు. నేను ఊరు విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితులు లేవు అక్కడ. సార్, 2019 ఎన్నికలకు ముందే మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు బహిరంగంగానే, జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే అది చచ్చేటి లాంటి పరిస్థితి వస్తుంది అనేది మీరు ముందుగానే కాషన్ చేశారు. ఎందుకని అంత అంటే ముందుగా ఎందుకు అంత కాషన్ చేయగలిగారు? నాకు రాజశేఖర్ రెడ్డి గుడ్ ఫ్రెండ్. రాజశేఖర్ రెడ్డి చెప్పేవాడు ఈయన మనస్తత్వం ఎట్లాంటిది అనేది. ఈయన వాళ్ళ తాతకు తప్ప ఎవరికి మాట వినేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాత మాట తప్ప ఎవరికి మాట వినేవాడు కాదు. కొంత మూర్ఖత్వం పట్టుదలా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఇది వస్తుందని ఊహించా అంతే. దానికి నా ఊహ కారణం రాజశేఖర్ రెడ్డి గారు. సరే, మీరు విజయభాస్కర్ రెడ్డి గారితో పోరాడారు, రాజశేఖర రెడ్డితో పోరాడారు, అడ్జస్ట్ అయ్యారు, ఎందుకు ఇక్కడికి వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డితో ఎందుకు అడ్జస్ట్ అయిపోయారు? ఎందుకంటే మీకు పితృ సమానుడిగా మీరు సింగిల్ ఓడితో పిలిచే వ్యక్తి ఆయన ఉన్నది, మీ చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి. బికాస్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ఇతని గురించి ఎప్పుడు మంచి మాటలు చెప్పేవాడు కాదు, సరైన వాడు కాదు, మొండివాడు, తట్టుదలలో ఉన్నటువంటి వాడు, అసమర్థత ఉన్నటువంటి వాడు, ఆలోచన తక్కువ అనేటువంటి మాటలు ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి అందువల్ల అడ్జస్ట్ కాలేకపోయాం. అలాగే ఇప్పటి వరకు చాలా అక్రమ కేసులు చూసాం మనం అనేక చోట్ల.